నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, విజయశాంతి కాంగ్రెస్ నేతగా ఇప్పుడు ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారంటే, ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడారు కిషన్ రెడ్డి గారు ఒక మాట, అంటే ఏంటంటే బీఆర్ఎస్ ఇక తెలంగాణలో ఉండదు, తుడుచుకుపోతుంది అని చెప్పేసి మాట్లాడారు. దానికి కౌంటర్ అని చెప్పాలో మరి ఇంకా ఏమని చెప్పాలో తెలీదు. ఆవిడ ఏమంటారంటే, బీఆర్ఎస్ ఉండదు అనడానికి మీరు అలా అనకూడదు, ఉండాల్సింది అంటే మీరు ఒక రిప్రజెంటేటివ్ తెలంగాణకి, అలా ఎలా అంటారు అని చెప్పేసి బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బద్ద శత్రువులాగా ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఇప్పుడు ఊహాగానాలు ఏమొస్తున్నాయంటే, విజయశాంతి గారు ఖచ్చితంగా బీఆర్ఎస్లోకి వెళ్తున్నారు అని చెప్పేసి కొన్ని నెటిజన్స్ మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అదే చూశాను, ఆవిడ ఎక్స్ ద్వారా రెస్పాండ్ అయ్యారు. కిషన్ రెడ్డి గారు అన్న అంశం మీద దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా, వాళ్ళ యొక్క ఆత్మాభిమాన సంగతి మీకు తెలియదు. గతంలో చాలామంది మహానుభావులు, మహానాయకులు పార్టీలు పెట్టి నడిపించారు, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆ కోవలకు చెందిందే బీఆర్ఎస్ అనే విధంగా వాడు స్పందించారు. మీరు అనేది కరెక్టే. ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ ఉన్నారు ప్రెసెంట్. ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుకుంటుంది, ఎందుకంటే గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెడుగుడు ఆడుకుంటున్నారో మనం చూస్తున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సపోర్ట్గా మాట్లాడడం అనేది నిజంగా చర్చనీయాంశమే. ఒకటి, ఇంతకుముందు పాత సయోధ్య ప్రకారం ఉన్న అభిమానంతో అన్నారా, లేదా ప్రాంతీయ పార్టీ అభిమానంతో అన్నారా, లేదా మరలా ఆ పార్టీలోకి వెళ్ళడానికి మొగ్గు చూపడానికి మార్గం సుగమం చేసుకోవడానికి స్టేట్మెంట్ ఇచ్చారా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఆవిడ ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్ అప్పుడు ఉద్యమం టైంలో కూడా ఎప్పుడు కేసీఆర్ గారు పక్కన కూర్చొని చెల్లమ్మ అన్నయ్య అనుకునేంత రిలేషన్స్తో ఉన్న విజయశాంతి గారు కరెక్ట్గా ప్రకటన అయిపోతుంది, ప్రకటన అయ్యిందో సంథింగ్ ఆ టైం, ప్రకటన అయిన తర్వాత అనుకుంటా కాంగ్రెస్లోకి వెళ్ళి చేరడము, కాంగ్రెస్ కండువ కప్పుకోవడం, అనూహ్యంగా సెంటర్లో కాంగ్రెస్ పోవడం, ఇక్కడ బీఆర్ఎస్ వచ్చేయడం, లేదంటే ఒక మినిస్ట్రీగానో లేదంటే ఒక మంచి పదవిలోనూ ఉండాల్సిన వ్యక్తి లాస్ట్ టైంలో అటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది ఇబ్బందికర పరిణామాలు వచ్చాయి. ఎందుకో ప్రాధాన్యత లేదు. పైగా కాంగ్రెస్ అంటే మహాసముద్రం, అందులో అందరూ నాయకులే, అందరూ పోటుగాలే, అందరూ మహా ఇదే, మరి ప్రాధాన్యత లేదు అనుకుంటున్నారా, లేదంటే అక్కడ ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, లేదు రాష్ట్రంకి వెళ్ళిపోతేనే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారో తెలియదు. కానీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉందనే చెప్పాలి, అంతేకాదు. దాని గురించి బీఆర్ఎస్ ఎవరో మాట్లాడితే ఓకే, లేదా బీజేపీలో కూడా ఇంతకుముందు ఇవి ఉన్నారు అనుకుంటారు గతంలో, బీఆర్ఎస్ కన్నా అది టీఆర్ఎస్ కన్నా ముందు, మరి ఆ సానుకూల దృక్పథంతో అక్కడ కూడా వాళ్ళని ఏమనకుండా ఉండాలి కదా. గతంలో పనిచేసిన అనుభవాల దృష్ట్యా చూస్తే బీజేపీ కూడా ఆమె గతంలో పనిచేసిన సంస్థే, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కూడా గతంలో పనిచేసిన సంస్థే, మరి రెండింటినీ స్పందించకుండా ఊరుకోవాల్సింది. బట్ ఒక పార్టీని ఇంకో పార్టీని అంటున్నప్పుడు ఈవిడ అట్లా జనరల్ ప్రజెంటేషన్ యాజ్ లైక్ మీడియా లాగా, మీడియా వాళ్ళు స్పందించినట్టుగా ఒక ఎడిటర్ కాలం లాగా స్పందించడం అనేది ఖచ్చితంగా చర్చనీయాంశంగానే మారింది. మేబీ అందులో కొసడానికి మొగ్గు చూపుతున్నారా అంటే మళ్ళీ క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో బీజేపీ ఉంది. రేపు సెంట్రల్లో కూడా బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా అనేది పెద్ద డిబేట్ అది కూడా. సో అలాంటి సందర్భంలో కనీసం స్టేట్లో ఉన్న పార్టీ వైపున ఉండాలి, రేపొద్దున సెంట్రల్లో వచ్చే పార్టీ వైపునే ఉండాలి. అలా కాకుండా మళ్ళీ ప్రతిపక్షం ఉన్న పార్టీలోకి ఎందుకు వస్తారు? అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ నుంచి చాలామంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు, తప్పితే బీజేపీలోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్లోకి వచ్చే చేరికలు చాలా తక్కువ. అయితే ఇక్కడ ఇంకో మెలిక కూడా ఉంది, ఏంటంటే ఈవిడ ఎలాగో పెద్ద నేషనల్ పార్టీలో చేసింది కూడా, నేషనల్ పార్టీల్లో అదేదో గానుగులో గంటెడు అన్నట్టుగా పెద్ద గానుగులో గరిటెడు పాలు తీసామనుకోండి ఏముంటుంది, ఏం తేడా ఏమి ఉండదు కదా. అలాగే పెద్ద మహాసముద్రంలో ఈవిడ ఒక లీడర్ అంటే పెద్ద గుర్తింపు ఉండదు. అదే ప్రాంతీయ పార్టీల్లో ఒక హవా కనిపిస్తుంది, ఒక ఇది నేమ్ ఫేమ్ కూడా ఉంటాయి. సో ఆ దృక్పథంతో రావచ్చేమో, కానీ ఇక్కడ బీఆర్ఎస్కి అంత అడ్వాంటేజ్గా లేదు కదా ప్రస్తుత పరిస్థితుల్లో. సర్వేలు కూడా రకరకాలుగా చెప్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా కాంగ్రెస్లోకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఒక ప్రతి 5గురిలో 3 కాంగ్రెస్లోకి వెళ్తే 2 బీజేపీలోకి వెళ్తున్నారు. అది స్థానికంగా ఉండే లీడర్లు కావచ్చు, బడా నేతలైనా కావచ్చు. సో అటువంటి సందర్భంలో ఈవిడ ఈ నిర్ణయం తీసుకుంటుందా అంటే క్వశ్చన్ మార్కే.
మేబీ ఏదైనా కానీ రేపు జూన్ 4 తర్వాత ఆ డిసిషన్ ఏదైనా తీసుకో ఉండొచ్చు. అండ్ ఇంకో మాట అక్కడ వస్తుంది ఏంటంటే, అంటే విజయశాంతి ఇంతకు ముందు బీజేపీలో ఉండే, బీజేపీలో అంత ప్రాముఖ్యత లేదు అనుకునే కాంగ్రెస్ లోకి చేరారు. కాంగ్రెస్ లో చేరిన కూడా అంతగా మీడియా ముఖంగా కానీ మీటింగ్స్ లో కానీ కనిపించడం లేదు. అంటే ఆమె అందులో కూడా ప్రాముఖ్యత లేదు, అందువలనే మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతుంది అని మాట్లాడుకుంటున్నారు. మేబీ మేబీ అదే చెప్తాను కదండి, ఇప్పుడు అక్కడ ఎంత మాట్లాడినా కూడా గుంపులో గోవిందు అన్నట్టుగా కొట్టుకెళ్ళిపోతుందా తప్ప, మొన్న సోనియా గాంధీ వాళ్ళు ఏదో క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు కూడా స్టేజ్ మీద ఉన్నారు ఆవిడ. తెలంగాణ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, బట్ ఆవిడకి అంత ప్రాధాన్యత అయితే ఎందుకో కనపడలేదు. ప్రాధాన్యత కనపడలేదు కాబట్టి మేబీ మీరు అన్నట్టు మళ్ళా ప్రాంతీయ పార్టీకి వెళ్తే ఏదో మనం ఉనికి కాపాడుకోవచ్చు, అట్లీస్ట్ ఒక రాజ్యసభ ఏదైనా ఇచ్చినా కూడా మన గౌరవం మనకు ఉంటుందిలే అనే ఉద్దేశమైన ఉండొచ్చు. లేదా ఈ ఆల్రెడీ చేసి వచ్చాం కదా ఏం వెళ్దాంలే సరే అని ఇప్పటి నుంచే మాక్ డ్రిల్ లాగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా చేసుకుండొచ్చు. మరోవైపు కేసీఆర్ గారు కూడా ఎట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, నెక్స్ట్ మందే 6 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో తెలియదు, మనమే మళ్ళీ పరిపాలిస్తాం అన్నట్టు కూడా చెప్తున్నారు. దానికి చాలా మంది విశ్లేషకులు చెప్పే అంశం ఏంటంటే, ఎట్లాగూ పార్టీ ఖాళీ అయిపోతుంది కాబట్టి ఖాళీ అయిపోకుండా కొద్ది మందినైనా కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ నెలగా చెప్తున్నాడు అనేది కాంగ్రెస్ వాళ్ళ అభిప్రాయం. ఆయన ఊరికే పార్టీని ఖాళీ అయిపోకుండా ఉండడం కోసం అలా చెప్తున్నాడు, కానీ ఎట్లా వస్తుంది? ఒకసారి ఆయన ఎమ్మెల్యేని లాక్కు వెళ్ళే ప్రయత్నం కానీ చేస్తే మనం కూడా స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ చెప్పాడు కదా ఆయన ఒకసారి, నా వైపు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను గవర్నమెంట్ ఫామ్ చేసినా చేయొచ్చు అన్నాడు. ఇంకో బీజేపీ వ్యక్తి కూడా రేపు జూన్ 4 తర్వాత రాష్ట్రంలో చాలా పరిణామాలు చోటు చేసుకుంటా అన్నారు. రకరకాలుగా అదిగో పులంటి ఇదిగో తోక అనే విధంగా రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని రకాల అదే వాస్తవాలుగా తెలియజేసే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి కాబట్టి ఏమైనా జరగవచ్చు అనేది క్వశ్చన్ మార్క్. బట్ గ్యారంటీ ఎవరూ చెప్పలేదు. బట్ రాజకీయాలు ఏదైనా సమంజసమే, ఇది అవ్వదు అనడానికి లేదు, లేకపోతే ఇదే అవుతుంది అనడానికి లేదు. దాంట్లో పర్టికులర్గా గేమ్ రూల్స్ ఏమీ ఉండవు, దాన్ని ఎలాగైనా ఆడొచ్చు. నువ్వు మోసం చేశాడు, టెక్నిక్ ప్లే చేశాడు, మ్యాజిక్ ప్లే చేశాడు, లేదంటే నమ్మించి వాస్తవాలని అవాస్తవాలుగా చూపించేనా ఆడు, ఎలాగైనా ఆడొచ్చు. గేమ్ రూల్స్ అంటే ఏమీ ఉండవు కదా. కాబట్టి మేబీ మీరు అనుకున్నట్టుగా కొంచెం దాన్ని ఏమంటారు, ఊర్లలో ఒక సామెత ఉంటుంది, పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ రా బాబు. ఆ పాలు తాగేది పెద్ద పెద్ద నేషనల్ పార్టీలో ఉండడం ఎందుకు, లోకల్గా ఉంటే మనకి అబ్బా ఆ కేసీఆర్ గారితో నెక్స్ట్ ప్లేస్ ఆవిడదే, విజయశాంతి గారు మంచి, ఎందుకంటే ఆల్రెడీ కేసీరావు గారు బయటకు వెళ్ళిపోయారు, కడి శ్రీయర్ గారు బయటకు వెళ్ళిపోయారు, ఇంకెవరున్నారు సీనియర్లు ఉన్నారు ఇద్దరు ముగ్గురు, కానీ ఎవరు నోరు మెదపట్లేదు, మాట్లాడలేదు. కొద్దిగా ఈవిడ రెబల్గా మాట్లాడింది అనుకోండి, మంచి కేసీఆర్ గారితో మళ్ళీ చెల్లెమ్మ బ్యాక్ టు బీఆర్ఎస్ అన్నట్టుగా వస్తుంది కదా. సో అలా కూడా అయిండొచ్చు. లేదా ఎట్లాగూ అలాంటి ఆవిడ వస్తుంది అనుకుంటే వీళ్ళు కూడా రెడీ టు వెల్కమ్, ఎందుకంటే ఇక్కడికి ఒక్కొక్క ఖాళీ అయిపోతుంది, వాళ్ళకు కూడా అవసరమే నాయకులు. ఇట్లా స్టేజ్ మీద ప్రెస్ మీట్లో గట్టిగా మాట్లాడే వ్యక్తి కూడా కావాలి. చూద్దాం 50 రోజులు ఏం జరుగుతుంది. సో అక్కడ కూడా ఓడిపోతారు అని తెలిస్తే ఎలాగ అంటున్నారా, లేదా నిజంగా కాన్ఫిడెన్స్గా వాళ్ళకేమైనా లీడ్ దొరికిందో తెలియదు కానీ ముఖ్యమంత్రి గారికి, బట్ ప్రభుత్వం మాదే వస్తుంది అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. సో దాన్ని కాస్త ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప, ఈ ఎట్లా ఉన్నప్పుడు ఆల్రెడీ ఎవరెవరైతే బాగా ఇబ్బంది పడి రగిలిపోయారో వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగే అంశం ఉంటుంది. ఇదే కరెక్ట్ టైం, మళ్ళీ రేపు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మళ్ళీ ఏమి చేయలేరు. మళ్ళీ అప్పుడు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటుంది, ముఖ్యమంత్రి కూడా పర్ఫెక్ట్గా ఉంటారు, అధికారులు అందరూ కరెక్ట్గా టైం టు టైం ఉంటారు. ఇప్పుడు ఆపద్ధర్మం ఉంది కాబట్టి కొంత వెసులుబాటు ఉంటుందని ఉద్దేశము. మరి మొత్తానికి ఎవరికి వాళ్ళు చెలరేగిపోయి దోషణలు భాషణలు రాళ్ళుదాడులు కొట్టుకోవడాల వరకు వెళ్తున్నాయి. బట్ మొత్తం మీద ఈ అన్నిటి అంశాల మీద మొన్న ఎవరు దివాకర్ రెడ్డి గారి తాలూకా ఫ్యామిలీ సంబంధించి కూడా చూస్తే వారిని హాస్పిటల్కి పక్క రాష్ట్రానికి హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా వీళ్ళు పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రశాంతంగా తలదాచుకున్నారనే ఒక వార్త అయితే బాగా నెట్టింట వైరల్ అవుతుంది. బట్ వీళ్ళే అక్కడే ఉండి ఏదో తలదాచుకున్నారు, వీళ్ళే హింసకు ప్రేరేపించేలా చేస్తున్నారు అనేది కూడా కొంతమంది అభిప్రాయం. అందరిది కాదు, మన ఎవరు ఎవరు కళ్ళతో చూసింది కాదు చేసింది కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.